ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు మనకి హాపో రూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ అన్నమాట. ఈ హాపో రూల్ ఏం చెప్తుంది అంటే, తక్కువ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఎంటర్ అవ్వాలి. ఫస్ట్ ఏదైతే తక్కువ ఎనర్జీ ఉంటుందో అందులోకి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవ్వాలి, ఆ తర్వాత నెక్స్ట్ ఎనర్జీ, ఆ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఎనర్జీ, ఆ తర్వాత అలా ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతూ వెళ్ళాలి అని హాపో రూల్ చెప్తుంది. సో హాపో రూల్ ప్రకారం మనం ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఎన్ ప్లస్ ఎల్ వాల్యూని బట్టి ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తాం. సపోజ్ ఇక్కడ మీకు 2S అని ఇచ్చాను అనుకోండి, దీని ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫ్రంట్ ఉన్న వాల్యూ ఎన్ వాల్యూ అనమాట, అంటే ఎన్ వాల్యూ ఎంత 2 ప్లస్ ఎల్ వాల్యూ అనేది ఎస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఎల్ వాల్యూ ఎస్కేమో 0, పీకి అయితే 1, డీకి 2, ఎఫ్కి 3 ఇలా తీసుకోవాలన్నమాట. ఇది ఎస్ కాబట్టి ఎస్కి ఎల్ వాల్యూ ఎంత అంటే 0. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 2S యొక్క ఎనర్జీ 2 వచ్చింది. ఓకే, అలా మనం ఎనర్జీస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఫస్ట్ ఎందులోకి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతాయంటే తక్కువ ఎనర్జీ ఉన్న దాంట్లోకి ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఎంటర్ అవుతాయి. సో వరుసగా ఆర్బిటల్స్ చూసినట్లయితే మనకు ఉండే ఆర్బిటల్స్ ఏంటి, ఫస్ట్ దాంట్లో 1s ఉంటుంది, ఫస్ట్ ఆర్బిట్లో 1s అనే ఆర్బిటాల్ ఉంటుంది, సెకండ్ దాంట్లో 2s 2p అనే ఆర్బిటాల్స్ ఉంటాయి, థర్డ్ దాంట్లో 3s 3p 3d అనే ఆర్బిటాల్స్ ఉంటాయి, ఫోర్త్ దాంట్లో 4s 4p 4d 4f అనే ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇక్కడ దాకా సరిపోతాయి, ఇంకా అంతకుమించి అనవసరం. వీటి యొక్క ఎనర్జీస్ ఏంటి అనేది తెలుసుకుంటే ఎలక్ట్రాన్స్ ఏ ఆర్డర్లో ఫిల్ అవుతాయో మనకి తెలుస్తుంది. ఫస్ట్ 1s యొక్క ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ వాల్యూ 1, ఎల్ వాల్యూ 0, మొత్తం కలిపితే దీని ఆన్సర్ 1. సెకండ్ దానికి వెళ్తే దీని ఎన్ వాల్యూ 2, ఎల్ వాల్యూ ఎస్ కదా, ఎస్ కింద చెప్పిన ఎస్కి 0 గుర్తుపెట్టుకోండి, ఎల్ వాల్యూ 0, దీని ఎనర్జీ 2. దీన్ని చూసినట్లయితే ఎన్ వాల్యూ 2 మరి పీ కదా, ఎల్ వాల్యూ 1, దీని ఎనర్జీ 3. దీనికి తీసుకుంటే ఎన్ వాల్యూ 3 మరి ఎస్ కదా, ఎస్కి ఎల్ వాల్యూ 0, సో దీనికి వాల్యూ 3. 3p చూసుకుంటే ఎన్ వాల్యూ 3, ఎల్ వాల్యూ 1, మొత్తం దీనికి ఆన్సర్ 4. 3d తీసుకుంటే ఎన్ వాల్యూ 3, ఎల్ వాల్యూ ఏమో డి కాబట్టి 2, దీని ఎనర్జీ 5. ఓకే, కింద 4s చూసుకుంటే ఎన్ వాల్యూ 4, ఎల్ వాల్యూ ఏమో 0, మొత్తం దీని ఎనర్జీ 4. 4p చూసుకుంటే 4 ప్లస్ 1 5, 4d చూసుకుంటే 4 ప్లస్ 2 6. సో ఇలా మనం ఎనర్జీస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి మనకి 10th క్లాస్ లెవెల్లో 30 ఎలిమెంట్స్ వరకు మ్యాక్సిమం నేర్చుకుంటాం కాబట్టి మనకి 4p వరకు అయితే మ్యాక్సిమం సరిపోతాయి, అంతకు మించి మనం అవసరం లేదు. ఆర్డర్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏది వస్తుంది, అన్నిటికంటే తక్కువ ఎక్కడ ఉంది, 1 ఇక్కడ ఉంది, అంటే ఫస్ట్ ఫిల్ అయ్యేది 1s. 1s అయిన తర్వాత నెక్స్ట్ ఎనర్జీ ఎక్కడ ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, తక్కువ ఎక్కడ ఉంది 2s. సో నెక్స్ట్ తక్కువ ఎనర్జీ 2s, 1s తర్వాత 2s, 2s తర్వాత మనకి 2p దగ్గర 3 కనపడుతుంది, 3s తర్వాత దగ్గర కూడా 3 కనపడుతుంది. ఇది కూడా వాల్యూ 3a, ఇది కూడా వాల్యూ 3a. ఒకవేళ రెండు సేమ్ ఎన్ ప్లస్ ఎల్ వాల్యూస్ వస్తే ఎన్ వాల్యూ ఎక్కడ తక్కువైతే ఉందో అందులోకి ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఎంటర్ అవుతాయి, దానికి తక్కువ ఎనర్జీ ఉన్నట్టు. సో ఇక్కడ 2p 3s రెండు సేమ్ ఎనర్జీస్ ఉన్నప్పటికీ ఇక్కడ ఎన్ వాల్యూ తక్కువ కాబట్టి, ఇక్కడ 2p దగ్గర ఎన్ వాల్యూ తక్కువ కాబట్టి ఎలక్ట్రాన్స్ ఫస్ట్ 2p ఎంటర్ అవుతాయి. 2p అయిన తర్వాత నెక్స్ట్ 3s ఎంటర్ అవుతాయి. అక్కడికి ఈ రెండు 3 అయిపోయినాయి. నెక్స్ట్ 4 ఎక్కడెక్కడ ఉన్నాయి, 3p దగ్గర 4 ఉంది కాబట్టి నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ 3p ఉంది, ఇక్కడ 4s దగ్గర కూడా 4 ఉంది. ఇది 5, ఇది బాగా ఎక్కువ, ఇది 3d దగ్గర 5 ఉంది, 5 తర్వాత ముందు 4 చూడండి, 3p దగ్గర 4, 4s దగ్గర 4a, ఇది ఇది 4 ఉన్నప్పుడు ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎందులో ఫస్ట్ ఎంటర్ అవుతాయి, ఎక్కడైతే ఎన్ వాల్యూ తక్కువ ఉందో అందులోకి ఎంటర్ అయిపోతాయి. కాబట్టి 3s తర్వాత ఎలక్ట్రాన్స్ 3p ఎంటర్ అవుతాయి, 3p తర్వాత 3d వెళ్ళాం. ఎందువల్ల 3d ఎనర్జీ 5, 4s ఎనర్జీ 4, ఇది తక్కువ ఎనర్జీ కాబట్టి 3p తర్వాత ఎలక్ట్రాన్స్ 4s ఎంటర్ అవుతాయి. 4s అయిన తర్వాత అప్పుడు
3D దగ్గర 5 ఉంది 4P దగ్గర 5 ఉంది ఇక్కడ ఇక్కడ 5 ఉన్నప్పటికీ ఇది 3 తక్కువ కాబట్టి అప్పుడు ఎలక్ట్రాన్స్ 3D లోకి ఎంటర్ అవుతాయి సో ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే 1s 2s 2p 3s 3p 3p తర్వాత 4s 4s తర్వాత 3d 3d తర్వాత 4p ఆ ఆర్డర్ లో ఎలక్ట్రాన్స్ మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అది చెప్పే రూలే హాఫ్ బోర్ రూల్ అన్నమాట హాఫ్ బోర్ రూల్ సేస్ దట్ ఎలక్ట్రాన్స్ ఆక్యుపై ద లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటల్స్ ఫస్ట్ అన్నమాట సో ఇప్పుడు ఆర్డర్ ఏంటి మనకి 1s 2s 2p 3s 3p 4s 3d తర్వాత 4p ఈ ఆర్డర్లో మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్లో 2 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ వేయడానికి లేదు మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్సే పడతాయి ఎస్లో పిలో మ్యాక్సిమం 6 ఎలక్ట్రాన్స్ పడతాయి డిలో మ్యాక్సిమం 10 ఎలక్ట్రాన్స్ పడతాయి ఓకే ఎఫ్లో అయితే మ్యాక్సిమం 14 ఎలక్ట్రాన్స్ పడతాయి ఎస్ పి డి ఎఫ్ సో గుర్తుపెట్టుకోవాలి ఎస్లో మ్యాక్సిమం 2 కంటే ఎక్కువ వేయడం లేదు పిలో 6 డిలో 10 ఎఫ్లో 14 ఇప్పుడు ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం అటామిక్ నెంబర్ 11 అంటే అందులో 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి వాటిని మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ ఇందులోకి వెళ్తే ఆర్డర్ ఏంటి మన ఆర్డర్ రాస్తున్నాను 1s తర్వాత 2s తర్వాత 2p తర్వాత 3s తర్వాత 3p ఇది కదా ఆర్డర్ ఇక్కడ మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ ఎస్లో ఎన్ని పడతాయి మ్యాక్సిమం 2 ఓకే తర్వాత ఎస్లో మ్యాక్సిమం 2 ఇక్కడికి 4 అయినాయి మన దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 11 ఉన్నాయి 11 నుంచి 4 పోతే ఇంకా 7 ఉన్నాయి పిలో మ్యాక్సిమం ఎన్ని పడతాయి 6 పడతాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎస్లో 2 పిలో 6 ఓకే ఇక్కడికి 10 అయినాయి ఇంకొకటి మిగిలింది ఎందుకని ఇక్కడ 11 కదా ఉన్నాయి మరి ఆ ఒక్క ఎలక్ట్రాన్ నెక్స్ట్ దాంట్లో వేయాలి సో ఇంకా మనకు 3p అవసరం లేదు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సోడియం 1s2 2s2 2p6 3s1 ఓకే ఇలా ఒక 4-5 మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అలవాటు అయిపోద్ది ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం ఆర్డర్ 1s 2s 2p 3s ఇలా ఆర్డర్ ఉంది కదా ఇక్కడ 9 కదా ఉన్నాయి 2p మ్యాక్సిమం సరిపోతాయి ఎస్లో ఎన్ని పడితే 2 ఈ ఎస్లో ఎన్ని పడితే 2 ఇక్కడికి ఎన్ని అయినాయి 4 అయినాయి 9లో 4 అయిపోతే ఇంకెన్ని 5 ఇక్కడ 5 ఓకే పిలో మ్యాక్సిమం 6 వరకు వేసుకోవచ్చు 7 వేయకూడదు కానీ 5 వేసుకోవచ్చు ఓకే అప్పుడు ఇక 3s అవసరం లేదు సో 1s2 2s2 2p5 అనేది ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొటాషియం వేద్దాం 19 సో ఆర్డర్ 1s 2s 2p 3s 3p 3p తర్వాత 4s ఓకే ఇది ఆర్డర్ కదా ఫిల్ చేసుకుంటే వెళ్దాం సరిపోతే అప్పుడు 3d వేసుకోవచ్చు ఎస్లో 2 ఎస్లో 2 పిలో 6 మళ్ళీ ఎస్లో 2 పిలో 6 ఇక్కడికి 18 అయినాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 19 కదా ఉన్నాయి మరి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది సో అలా మనం పొటాషియం 19కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయొచ్చు ఇంకొకటి ఏదన్నా చూద్దాం ఐరన్ 26 సో 1s 2s 2p 3s 3p 4s 3d ఓకే నింపుకుంటూ వెళ్దాం 2 2 6 2 6 2 ఇక్కడికి 20 అయినాయి మొత్తం ఇక్కడికి 10 ఈ యొక్క 10 20 ఇంకెన్ని మిగిలినాయి 6 మిగిలినాయి 26 కాబట్టి ఆ 6 ఇక్కడ వేసుకుంటామంటే డి దగ్గర వేసుకుంటాం డిలో మ్యాక్సిమం 10 పడతాయి ఓకే కాబట్టి ఆన్సర్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d6 ఇలా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాయొచ్చు బట్ ఇక్కడ ఒక రెండు ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎక్సెప్షనల్ ఉంటుంది అనమాట క్రోమియంకి కాపర్కి క్రోమియం అటామిక్ నెంబర్ 24 కాపర్ అటామిక్ నెంబర్ 29 వీటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 ఇక్కడికి సాధారణంగా 20 అయినాయి నెక్స్ట్ 4 ఎలక్ట్రాన్స్ 3d4 అని రాయాలి అనుకుంటాం బట్ ఇక్కడ కొంత మార్పు వస్తుంది అనమాట డిలో మా సాధారణంగా ఎన్ని పడతాయని చెప్పాను 10 పడతాయని చెప్పాను ఓకే 10 అంటే కంప్లీట్గా ఫిల్ అయిపోయింది అని అర్థం అదే 5 వస్తే హాఫ్ ఫిల్ అయినట్టు అర్థం అవునా కదా మొత్తం 10 పడతాయి
పది నిండిపోతే కంప్లీట్గా ఫిల్ అయిందని అర్థం. అదే 5 పడితే హాఫ్ ఫిల్ అయింది కదా. అలా హాఫ్ కనుక ఫిల్ అయితే దాని స్టెబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. డిఏ ఆర్బిటల్స్ కనుక హాఫ్ ఫిల్ అయితే ఆ ఎలిమెంట్కి స్టెబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ స్టెబిలిటీ పొందడం కోసం ఒక ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవుతుంది అనమాట. అప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా మారిపోతుంది అంటే, ఎప్పుడైతే ఎలక్ట్రాన్ జంప్ అయిందో ఇక్కడ 4s2 వల్ల 4s1గా మారిపోతుంది, 3d లోకి 5 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ అయ్యి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా మారిపోయింది, 4s1 3d5గా మారుతుంది. క్రోమియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమన్నప్పుడు ఇక్కడ 4s1 3d5 వస్తాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కాపర్ కదా, కాపర్ 29 అని చెప్పాను. 29కి ఎలా రాస్తాం, మామూలుగా అయితే 1s2 2s2 2p6, ఇక్కడికి 10 9, 3s2 3p6, 4s2 ఇక్కడికి 20 అయినాయి. ఆ 9 ఎలక్ట్రాన్స్ తీసుకెళ్ళి 3d లో వేసేస్తాం, 3d9 అని. ఇక్కడ 29 సరిపోయింది. బట్ ఇందాక చెప్పాను 10 అయిపోతే కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది డి ఆర్బిటల్. కంప్లీట్గా ఫిల్ అయినా స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది, హాఫ్ ఫిల్ అయినా దాని స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ స్టెబిలిటీ పొందడం కోసం ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ అవుతుంది అనమాట. అప్పుడు ఇదేమవుతుంది, 4s1 అవుతుంది, ఇదేమో 3d10 అవుతుంది. కాబట్టి కాపర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమన్నప్పుడు 4s1 3d10 అనేది వచ్చేలా చూసుకుంటాం అనమాట లాస్ట్లో. సో ఇలా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ని రాస్తాం. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను.